తిరుపతిలో 3 రోజుల పాటు ఉర్రూతలూగించిన జాతీయ స్థాయి డాన్స్ స్పోర్ట్ పోటీలు ఘనంగా ముగిశాయి. తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఆంధ్రప్రదేశ్ డాన్స్ స్పోర్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జల్లి మధుసూదన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు పోటీలు ఘనంగా జరిగాయి. చివరి రోజు కార్యక్రమంలో భాగంగా లాటిన్ అండ్ స్టాండర్డ్ విభాగంలో పోటీలు నిర్వహించగా ఉత్తరాది రాష్ట్రాల నుండే కాకుండా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు తరలివచ్చి పోటీ పడ్డారు. తమ డాన్స్ టెక్నిక్స్తో ప్రపంచ దేశాల నుండి విచ్చేసిన న్యాయ నిర్ణేతలను సైతం విశేషంగా ఆకట్టుకున్నారు. ముగింపు వేడుకల్లో భాగంగా ప్రముఖుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. Big Dance Federation of India, all together we have organized here national championship. Every day we conduct national championship to promote this dance into the India, and so that our athletes may participate abroad in the Olympic game also. So yesterday it was for the break dance. Today we have the Latin America dances and salsa dances. This is also the part of the world game and part of the World Dance Pro Federation. ఫైనల్ డే ఉత్సాహంగా బాంబే వాళ్ళు, పంజాబ్, ఛత్తీస్గఢ్, హర్యానా, తమిళనాడు, అలాగే తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా చిన్నపిల్లల కాడి నుంచి ఏజ్ గ్రూప్ లేవు, డిఫరెంట్ ఏజ్ గ్రూప్, లోయర్ ఏజ్ గ్రూప్, హయ్యర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా పార్టిసిపేషన్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు, మీ విజువల్స్లో చూస్తుంటారు ఎలాంటి పిల్లలు ఎంత నీట్గా మేకప్ అయి వచ్చారో. కాకపోతే భారతీయ సంస్కృతి ఏదైతే ఉందో, మనకు తెలిసిన భరతనాట్యం, కూచిపూడి ఇవన్నీ కూడా అప్పుడు కాలము, అప్పుడు మనుషులు వాటిని ప్రత్యేకంగా చూసేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ గ్యాప్ ఏదేది ఉందో ఈ పిల్లల మెంటాలిటీ తగినట్టు నేనే ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళలో ఉన్న టాలెంట్, ఇంత ఉన్న టాలెంట్ని వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలి, వీళ్ళ ఎడ్యుకేషన్లు కానీ అలాగే జాబ్స్ విషయంలో కానీ రావాలంటే రేపు డ్యాన్స్ స్పోర్ట్ ఈజ్ ద బెస్ట్ వేదిక అని నేను చెప్పగలను. ఎందుకంటే ఆల్ ఇండియా డ్యాన్స్ స్పోర్ట్ అమెచ్యూర్ ఫెడరేషన్ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఇండియాలోనే నెంబర్ 1 కాదు, వరల్డ్ స్పోర్ట్లోనే నెంబర్ 1 అయ్యే విధంగా కూడా కార్యాచరణ రూపొందిస్తున్నాడు.